హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నిశి పరిశుద్ధాత్మ స్వరాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో అదే రీతిగా ఒలివ టీవీ యాజమాన్యాన్ని కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా మొట్టమొదటిగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ముందుకు సాగుదాం. మీ స్థలాల్లో ఉండి మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, కనకరం కలిగిన యేసయ్య, నీకు స్తోత్రం నాయనా. ఇదిగో నీ పాదాల దగ్గరకు వచ్చాం, ఇదిగో నాయనా మీ సన్నిధికి వచ్చాం నాయనా. ఇదిగో నీ మాట కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలతో మీరే మాట్లాడండి నాయనా. నిలబడిన నన్ను సెలవుచాటును మరుగు చేసుకోండి ప్రభా. మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఫ్రీగా కూర్చుందాం, పరిశుద్ధ గ్రంథాన్ని తీద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:8 ఒక్కసారి మనం అందరం కూడా చదువుదామా. బైబిల్ పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తీయండి, ఓపెన్ చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 చదువుదాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నీడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 అపొస్తలులైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి తన యొక్క పత్రికను రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ ఫిలిప్పీ పత్రిక ఈ ఫిలిప్పీ పత్రికను అపొస్తలులైన పౌలు గారు సెరసాల్లో నుంచి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిప్పీ పత్రికలో ఎక్కువగా చూస్తే పౌలు తన యొక్క సాక్ష్యాన్ని, ఇక్కడ తన యొక్క సమర్పణ జీవితాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు యొక్క సమర్పణ జీవితాన్ని మనం చూస్తాం. అదే రీతిగా ఆ ఫిలిప్పీ సంఘస్థులతో పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఏవి వేటి మీద మనం ధ్యానం ఉంచాలి అన్నది దినాన మనం మాట్లాడుకోబోతున్నాం. దేని మీద మనం ధ్యానించాలి, వేటి మీద మన ధ్యానం ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ధ్యానం అంటే మనం ఎక్కువగా ధ్యానించడం, ఆలోచన చేయడం, ఎక్కువగా తలంచడం, దాన్నే ధ్యానించడం అంటాం. కాబట్టి ఈ దినాన దేవునికి దేవుని రాకడకు దగ్గరగా ఉన్నటువంటి ఈ దినాల్లో జీవిస్తున్నటువంటి మన అందరితో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, మనం దేని మీద ధ్యానించాలి, మనం వేటి మీద ధ్యానం కలిగి ఉండాలి, వేటిని ఎక్కువగా ధ్యానించాలి. అందుకే ఈ దినాన మనం ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రకారం వేటిని ధ్యానించాలి, వేటి మీద మన ధ్యానం ఉండాలి అన్నదాన్ని ఈ దినాన మనం ధ్యానించుకోబోతున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనమందరం కూడా సిద్ధపడదాం. ఎవరు కూడా అటు ఇటు తిరగాకండి, చక్కగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ముందు మీరు ఉండాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయాన్ని మనమే దాన్ని సమయానికి మనమే అనుకూలంగా ఉండాలి. కానీ సమయం మన కొరకు సిద్ధపడదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. అది ఎవరికి కూడా లోబడదు, అది తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటుంది. అయితే ఆ సమయానికి మనమే కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో మన పనుల్లో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది నాన్న వేటి మీద నీ ధ్యానం ఉన్నది, వేటి మీద నువ్వు వేటిని ఎక్కువగా ధ్యానిస్తున్నావు, అసలు నీ ధ్యానం దేని మీద ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, భక్తుడైన దేవుని యొక్క సేవకుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏ యోగ్యత అయినా ఏ మెప్పైనా ఉండిన ఎడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద నీ ధ్యానం ఉంచుకునుడి అని అంటున్నాడు. కాబట్టి మన ధ్యానం దేని మీద ఉన్నది ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిజంగా నువ్వు ఏదైతే ధ్యానిస్తూ ఉంటావో, పదే పదే నువ్వు ఏది ధ్యానిస్తూ ఉంటావో, ఏది ఆలోచన చేస్తుంటావో, ఏది తలస్తుంటావో, అదే నువ్వు చేస్తావు. కాబట్టి తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా నువ్వు దేన్ని తలుస్తావో అదే చేయగలుగుతావు, వేరే దాన్ని చేయలేవు. తలంచేదాన్నే ధ్యానించేదాన్నే నువ్వు చేయగలుగుతావు. నేను ప్రార్థించాలి అనేటువంటి ధ్యానం నాలో కలుగుతుందంటే తప్పకుండా ఏదో ఒక చోటైనా నేను కూర్చొని ప్రార్థన చేయగలుగుతా. అదే రీతిగా నేను వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి అని అనుకున్నాను అనుకో,
నేను ఒకవేళ బైబిల్ లేకపోయినప్పటికీ ఎక్కడైనా ఉన్నప్పటికీ నా సెల్లోనైనా బైబిల్ తీసి చదవగలుగుతాను. అదే రీతిగా ఇంకొకటి, మనం ఇతరులకు సువార్త చెప్పాలి 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 అనేటువంటి ధ్యానాన్ని మనం కలిగి ఉంటే తప్పకుండా మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు, ఎవరెవరికి మనం ఎక్కడ నున్నిలే, మనం వారికి దేవుని యొక్క మాటలను తెలియజేసేటువంటి వారంగా మనం ఉండగలుగుతాం. ఒకవేళ నువ్వు పాపాన్ని చేయాలి 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 అని తలంచుతూ ఉన్నట్లయితే తిరిగి తప్పకుండా ఆ పాపాన్ని చేస్తావు, ఆ పాపాన్ని చేస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఏది తలస్తావో అదే చేయగలుగుతావు, దాన్నే చేస్తావు. నువ్వు ఎక్కువగా ఏది తలస్తూ ఉంటావో అదే జరుగుతుంది, అదే చేస్తావు. కాబట్టి నీ ధ్యానం అన్నది చాలా ఇంపార్టెంట్. నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు, నువ్వు దేన్ని ఆలోచన చేస్తున్నావు, పదే 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 ఎవరిని తలస్తున్నావు, ఏ కోరికలను తలస్తున్నావు, దేవునికి ఇష్టమైనటువంటి కోరికలను తలస్తున్నావా, లోకానుసారమైనటువంటి కోరికలను తలస్తున్నావా? అయితే ఇందులో మనం ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వేటి మీద నీ ధ్యానం, నువ్వేటిని ధ్యానిస్తున్నావు, నువ్వేటిని తలస్తున్నావు. ఇది నాన్న దేవుడు నీ కొరకే ఈ యొక్క వర్తమానాన్ని సిద్ధపరిచున్నాడు. సహోదరి సహోదరుడా, అయ్యా తల్లి, ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని యొక్క మాటలు దేవుడు నీకు వినిపిస్తుండగా నువ్వు నిర్లక్ష్యం చేయకు, అలక్ష్యం చేయకు. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం కానీ దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు, ఒకవేళ ఆ వాక్యం మనకు తగిలినప్పుడు మనం అనుకుంటాం, ఈ సేవకుడు నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే మాట్లాడుతున్నాడని ప్రేమతో ఆ మాటను స్వీకరిస్తే నీకు దీవెన, ఈయన నా గురించే మాట్లాడుతున్నాడని చెప్పి నువ్వు భయపడి నువ్వేదో దాన్ని కోపంగా భావించుకుని నువ్వు వాక్యాన్ని సరిగా వినకుండా పోయినట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డ, నీకెంత మాత్రం దీవెనలు రావు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దీవెనలు దేవుని ద్వారా మీరు పొందుకోగలుగుతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని మాటలు జీవం కలిగినటువంటి మాటలు, దేవుని మాటలు మనం లేవనెత్తేటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు మనం బ్రతికించేటివి, దేవుని యొక్క మాటలు మనకు నెమ్మది కలిగించేటివి, దేవుని యొక్క మాటలు మనకు సంతోషాన్ని ఇచ్చేటివి, దేవుని యొక్క మాటలు మనకు ఆనందాన్ని కలిగించేటివి, దేవుని యొక్క మాటలు మన బ్రతుకును మార్చగలిగినవి. ప్రేమైనటువంటి కుమారుడ కుమార్తె, ఏదో సామాన్యమైనటువంటి మాటలు కాదు, నువ్వు వినబోతున్నటువంటి మాటలు భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని గురించినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాట నువ్వు పలికినప్పుడే వెలుగు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం వెళ్ళడగుటతోడనే వెలుగు కలిగిన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధపడు, దేవుని యొక్క మాటలు వినడానికి నువ్వు ఇష్టపడు. ఎంత కష్టమైనా సరే, మొట్టమొదటగా కష్టం అనిపించవచ్చు, అయినను దేవుని మాటలు వినడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరచగలుగుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం మన ధ్యానం వేటి మీద ఉన్నది? ఎక్కువగా చాలామంది వేటిని తలస్తూ ఉంటారు కదా. ఈ వేటిని తలస్తూ ఉంటారంటే, నేను ఎప్పుడు ఎదగాలి, నేను ఎప్పుడు మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, నేనెప్పుడు మంచి ఉద్యోగం సంపాదించాలి, నేనెప్పుడు వివాహం చేసుకోవాలి, పదే పదే ఇవి తలంచడం మంచిదే కానీ ఎందుకంటే ఇవి మనకు అవసరమైనవి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పదే 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 తలంచడం కంటే ప్రభువైన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయనకు అప్పగించి దేవుని స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పదే పదే ధ్యానించేది వాటిని కాదు కానీ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తనలో మొదటి కీర్తన మొదటి నుంచి రెండు వచనాలు చదివినట్లయితే, మనం వేటిని ధ్యానించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి, అనగా బైబిల్ను ధ్యానించాలి, వాక్యమును ధ్యానించాలి, దేవుడు మనకిచ్చినటువంటి దేవుని మాటలను మనం ధ్యానించాలని దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క సన్నిధిలో మీకు విన్నవించుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇది నీకు క్షేమకరం, ఇది నీకు గొప్ప భాగ్యము. కాబట్టి ఈ భాగ్యాన్ని నువ్వు త్రోసిపుచ్చకు. కీర్తనలు చూడండి, మొదటి కీర్తన మొదటి నుంచి రెండు వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధనుడు. అతడు నీటి కాలమున ఎవరన్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయినదంతయు సఫలమగును. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మనం వేటి మీద ధ్యానించాలంటే, వేటిని మనం ధ్యానించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించు, నువ్వు గొప్పవాడవవుతావు,
నువ్వు ఉన్నతంగా ఎదగగలుగుతావు. నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని దీవెనలు పొందుకుంటావు, దేవుని మేలు పొందుకుంటావు, దేవుని అభిషేకం నీ మీదకి వస్తుంది, నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు అధ్యాయాలు అధ్యాయాలు చాప్టర్స్ చాప్టర్స్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి బయటకు వెళ్ళు. దురాత్మలు చూసి నిన్ను నీ నుంచి తొలగిపోతాయి. నువ్వు ఎవరికైనా ఎవరికైనా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డ, గంటల తరబడి వాక్యాన్ని ధ్యానించి నువ్వు ముందుకు సాగు. దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవుని వెలుగు నీ మీదకి వస్తుంది, దేవుని సన్నిధి నీ మీదకి వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, నీ ముందు ఏ శక్తి నిలబడలేదు. కారణం ఏంటో తెలిసినా, దేవుని ధర్మశాస్త్రం అలాంటిది, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది. ప్రేమైన దేవుని బిడ్డ, ఇంతవరకు పరిశుద్ధ గ్రంథములు ఆనందించలేకపోతున్నావా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించలేకపోతున్నావా? ప్రార్థన చేస్తున్నావు, పరిశుద్ధ గ్రంథం చదవాలనుకున్నా కూడా చదవాలని అనుకుంటున్నా కానీ చదవలేకపోతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని సేవకునిగా నీకు మనవి చేస్తున్నా, నువ్వు తప్పకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రతిరోజు కూడా ఒక గంట దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. ప్రేమైన దేవుని బిడ్డ, ఇదే మన ధ్యానంగా ఉండాలి, ఇదే మనకి ఇంపుగా ఉండాలి, ఇదే మన ధ్యానంగా ఉండాలి, ఇదే మన ఆలోచనగా ఉండాలి, ఇదే మన పదే పదే తలంపుగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి వారంగా ఉన్నప్పుడే మనం ఎలా ఉంటాం తెలిసిన, మనం ఎలా ఉంటామంటే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా సఫలం అవుతూ ఉంటుంది. ఒక నీటి కాలువ పారేటువంటి ఆ నీటి కాలువ ఉన్నటువంటి ఆ ఈ నీళ్లు పారుతున్నటువంటి ఆ కాలువ పక్కన ఒక విత్తనం వేస్తే అది ఎట్లాగా చెట్టయి, మరి పచ్చగైపోయి ఆకులు ఇచ్చి మరి అది కాయలు కాసి పండ్లు ఇస్తుందో, ఆ రీతిగా నీ జీవితం సఫలంగా ఉంటుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితం సఫలీకృతం కావాలంటే, నువ్వు సఫలంగా ఉండాలంటే, నువ్వు ఫలించాలంటే, ఫస్ట్గా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి ప్రేమ లేఖను, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించినట్లయితే దేవుని ప్రేమను తెలుసుకుంటావు, దేవుని తెలుసుకోగలుగుతావు, దేవుని గుణగణాలు తెలుసుకోగలుగుతావు, దేవుని హృదయం ఎలాంటిదో తెలుసుకోగలుగుతావు, దేవుని స్వభావాన్ని తెలుసుకోగలుగుతావు, దేవునితో సహవాసం చేయగలుగుతావు, దేవునితో ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమ అయినటువంటి ఈ లేఖను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఎంతోమంది భక్తులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు మన చేతుల్లోకి రావడానికి ఎంతోమంది కష్టపడ్డారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇవ్వడంలో ఎంతోమంది శ్రమ పడ్డారు. విలియం కేరీ గారు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను తెలుగులో మనకు చేశారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన రాత్రి పగలు కష్టపడి వేరే దేశాల నుంచి వచ్చి తన భార్య పిల్లలను ఆ పిల్లలు మరణించినప్పటికీ భార్య మరణించినప్పటికీ తను వచ్చినటువంటి ఆ పనిని వదిలిపెట్టక ఆయన ఎంతో కృషి చేసి ఎంతో భారభరితమైన పరిచర్య చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దినాన తెలుగులో మన దగ్గరకు వచ్చి మన చేతుల్లో ఉందంటే దానికి కారణం ఎంతో భక్తులు శ్రమ, వారి యొక్క కష్టం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, నీ దగ్గర ఉన్నటువంటి బైబిలు నువ్వు 200 పెట్టుకున్నచ్చు, 300 పెట్టుకోనొచ్చు, 500 పెట్టుకోనొచ్చు, 1000 రూపాయలు పెట్టుకోనొచ్చు, అయినా పక్కన పెడితే అది ఎంత మాత్రమో ప్రయోజనకరంగా ఉండదు. ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యం నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి నీవు వేటిని ధ్యానిస్తున్నావు? వేటిని ఎక్కువగా ధ్యానిస్తావో దాన్నే చేస్తావు. నువ్వు పాపాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటే ఆ పాపాన్ని చేస్తావు. శాపాన్ని ఎక్కువగా, అబ్బో నాకు శాపం వస్తుందేమో, నాకు శాపం వస్తుందేమో, నా ఇంటి మీదకి శాపం ఉందేమో, శాపం ఉందేమో అని చెప్పి పదే పదే ఆలోచన చేస్తే ఆ శాపం నీ మీదకి వస్తుంది. యోబు గ్రంథంలో అంటాడు ఆయన, నేను ఏది వస్తుందని భయపడుతున్నా ఆయన యోబు అంట, నా పిల్లలు ఎక్కడ దేవుని నుంచి తప్పిపోయి పాపం చేస్తారని ఇదే తలంచాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎక్కువగా అదే తలంచాడు కాబట్టి అదే ఆయన మీదకి వచ్చింది అని యోబు గ్రంథంలో మాట ఉంది. నేను ఏది వచ్చిందని భయపడుతున్నా అదే నాకు వచ్చింది అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేది తలంచుతావో అదే నీ మీదకి వస్తుంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని దేవుని యొక్క సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు కూర్చున్నా, అందుకే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం మన పిల్లలకు కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు పడుకునేటప్పుడు వాక్యాన్ని నేర్పిమని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీ ధ్యానం ఎక్కడ ఉండాలి? నీ ధ్యానం దేవుని మీద, నీ ధ్యానం దేవుని యొక్క వాక్యం మీద. కొంతమంది యవనస్తుల యొక్క ధ్యానం అమ్మాయిల మీద ఉంటుంది, కొంతమంది యొక్క పురుషుల యొక్క ధ్యానం ఎక్కడుంటుంది తెలిసినా, ఈ 5 అయ్యేసరికి 4 అయ్యేసరికి నేను మద్యం దుకాణం దగ్గరికి వెళ్ళి తాగాలి, ఎట్లా డబ్బులు లేవు దాన్ని తెచ్చుకోవాలి, ఎట్లా డబ్బులు తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారు.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ రకాల అంటే ఏ వయసులో ఉన్నటువంటి వారు ఏది ధ్యానిస్తుంటారు తెలిసినా, తాగేటువంటి వాళ్ళైతే తాగుడు కావాలని చెప్పి ధ్యానిస్తూ ఉంటారు. వాళ్ళకు వాళ్ళకు అదే ధ్యానం. యవనస్తులు యవన వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళు యవనేచ్ఛలను ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం చేసే వాళ్ళు పాపాన్ని ధ్యానిస్తారు, దొంగతనం చేసేటువంటి వాళ్ళు దొంగతనాన్ని గురించే ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని సేవకులు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి. దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు, విశ్వాస జీవితంలో సాగుతున్నవారు అనుదినము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీకు ఇవ్వబడినటువంటి గ్రంథం ఊరికే తీసుకెళ్ళి ఆదివారం మందిరానికి తీసుకొచ్చి మరలా తర్వాత ఎక్కడో ఒక సెల్పులో పెట్టడం అటువంటిది చేయకోకుండా పదే పదే వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉంటే నీ జీవితం ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వీటిని ధ్యానించాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి. చూడండి, ఇంకో మాట, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించినట్లయితే మన జీవితం ఏ రీతిగా ఉంటుంది? యెహోషువా గ్రంథంలో యెహోషువాతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, మొదటి అధ్యాయం యెహోషువా గ్రంథం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉబోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడము, దీవారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. ఇక్కడ అంటాడు దీవారాత్రము ధ్యానించాలి, అంటే రాత్రి పగలు ధ్యానించాలి దేవుని యొక్క వాక్యాన్ని. ఈ దినాన చాలామంది ఏం చేస్తున్నాం తెలిసినా, పాపాన్ని ధ్యానిస్తున్నారు రాత్రి పగలు. పాపాన్ని, అపవిత్రతను, చెడును ధ్యానించేటువంటి వాళ్ళు ఉన్నారు. తుదకు ఏమైపోతారు తెలిసినా, మనం ఏది ఎక్కువగా ధ్యానిస్తాం అదే చేస్తాం. చెడుని ఎక్కువ ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఆ చెడు చేయడానికి ముందుకు సాగుతారు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారు దేవునిలో ఎదుగుతూ ఉంటారు, దేవుని దీవెనలు పొందుకుంటుంటారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటుంటారు, దేవుని కొరకు ఏదైనా చేయడానికి వారు ముందుకు సాగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలు ఎవరికైతే తెలియదో వారికి తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇక్కడ అంటున్నాడు యెహోషువతో దేవుడు, దీవారాత్రము ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానించినట్లయితే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకుని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క మార్గం నువ్వు వర్ధిల్ల చేసుకోవాలి. నీ కుటుంబం చక్కగా కట్టుకోవాలంటే, నీ యొక్క వ్యాపారం మంచిగా సాగాలంటే, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు చక్కగా ముందుకు సాగాలంటే, నీ యొక్క పనిలో దేవుడు నీకు సహాయకరంగా ఉండాలంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని దీవారాత్రం ధ్యానించాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తూ పోతే ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి అనేటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంకనూ ముందుకు సాగుదాం. మనం వేటిని ధ్యానించాలంటే మొట్టమొదటిగా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. రెండవదిగా మనం చూస్తూ పోతున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల వరకు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, అపొస్తలులైన పౌలు గారు రాసినారు ఈ పత్రికని. 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు మనం ధ్యానించుకున్న చదివినట్లయితే ఇక్కడ మనకు కనపడుతుంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు ఉండాలి మన హృదయాల్లో. ఎప్పుడు కూడా ఏం చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఎవరైనా గుర్తుకొస్తే వారి కొరకు ప్రార్థన చేస్తూ, ఆ రీతిగా మన హృదయంలో ధ్యానం ఉండాలి. మన హృదయంలో ధ్యానం ఉండాలి. దేవుని గురించినటువంటి స్తుతి ఆరాధన మన హృదయంలో మనం చేస్తూ ఉండాలి. కొంతమందికి ఏం తెలిసినా, చర్చిలోకి వెళ్తేనే ప్రార్థన, పాటలు, ఆరాధన, వాక్యము అన్నీ అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం చర్చిలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా మనం ఏం చేయాలి? మనము దేవాది దేవుని మన యొక్క నోటితో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి, ఆయన్ను మహిమపరచాలి. పాట రూపంలో, స్తుతుల రూపంలో, లేదా ఒకవేళ
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ మనం ఆరాధిస్తుండాలి. ఈ ధ్యానమే దేవునికి ఇంపుగా ఉంటుంది. కాబట్టి వీటిని మనం ధ్యానించాలి. దేవుని గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ధ్యానిస్తూ ముందుకు సాగాలని దేవుని సేవకునిగా నేను నీకు మనవి చేస్తున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాటలు అధికంగా పాడుతున్నప్పుడు దేవుని సన్నిధి మన మీదకి వస్తుంది. ఆరాధన చేస్తుంటుండగా నీ యొక్క గొప్ప అభిషేకాన్ని, దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకునేటువంటి వారంగా మనం ఉంటాం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుంగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:18-20 సెలవిచ్చినట్లుగా ఎల్లప్పుడు కూడా మన హృదయంలో దేన్ని ధ్యానించాలంటే ఎల్లప్పుడు కూడా పాటలు పాడుతూ దేవుని స్తుతి ఆరాధన చేస్తూ వీటి ద్వారా దేవుని ధ్యానిస్తూ మనం ముందుకు సాగాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసుకుంటూ పోతే మనం ధ్యానించాలి. వేటిని ధ్యానించాలంటే ఇలా చూస్తూ పోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:2 సెలవిస్తుంది. చూడండి, మన ధ్యానము దేని మీద అంటే, మన ధ్యానం దేని మీద ఉండాలంటే పైనున్న వాటి మీద మన ధ్యానం ఉండాలని అపొస్తలులైనటువంటి పౌలు గారు చెప్తారు. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:2-3 మనం చదివితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కృపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొంది తిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేన్ని ధ్యానించాలంటే పైనున్న వాటి మీద మన ధ్యానం, పైనున్న వాటి మీదనే మనం, పైనున్న వాటి కొరకే మనం ఆశపడాలి. పైనున్న వాటి మీదనే మనం ఆశ కలిగి వాటిని ధ్యానిస్తుండాలి. పైన ఏమున్నది చూడండి, పైన పరలోకం ఉన్నది, దేవాది దేవుడు ఉన్నాడు, మరి 24 పెద్దలున్నారు, కోటాను కోట్ల దేవదూతులున్నాయి. ఇది వరకు నీవు నేను భయము భక్తి కలిగి ప్రభు నమ్మి విశ్వాసంలో జీవిస్తూ రక్షణ పొందుకొని మరి బాప్తిసం తీసుకొని ఇంతవరకు లోకాన్ని విడిచి పాపాన్ని విడిచి భయభక్తులతో జీవిస్తున్నటువంటి జీవితానికి గమ్యస్థానమైనటువంటి పరలోకం అక్కడున్నది. మనం వెళ్లాల్సినటువంటి స్థలం అక్కడున్నది. మనము ఉండాల్సినటువంటి ప్లేస్ అక్కడున్నది. కాబట్టి దాని గురించే మన ధ్యానం, ఆ పరలోకాన్ని గురించి, ఆ పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని గురించి, అక్కడున్నటువంటి ఆ సింహాసనాన్ని గురించి, అక్కడ దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి ఆ బహుమతిని గురించి, అక్కడ మనం దేవునితో ఉండబోయేటువంటి దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎట్లుంటుంది, ఇదివరకు చూడకుండా ప్రభును మనం ఆరాధించాం, ఇప్పుడు స్వయాన కల్లారా చూస్తూ ఆయనతో ఉంటూ ఆయన ఆరాధిస్తుంటాం, ఆయన స్తుతిస్తుంటాం, మరి అటువంటి ఆ గొప్ప ఆనందాన్ని మనం వర్ణించలేం. కాబట్టి వాటిని మనం ధ్యానించుకుంటూ, ఆ పరలోకంలో ఉన్నటువంటి వాటిని మనం ధ్యానించుకుంటూ మనం ఈ భూమి మీద జీవించాలని దేవుని సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పైనున్న వాటినే మనం, పైనున్న వాటి మీదనే మన ధ్యానం. పైన పరలోకం మందు దేవుడున్నాడు. పరలోకం మన గమ్యస్థానం. పరలోకం అనేది ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం. ఆ పరలోకంలో మనం యుగయుగాలు ఉండబోతున్నాం. ఆ పరలోకంలో మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో ఉంటాం. కాబట్టి ఆ గొప్ప ధన్యతను మనం భావించుకుంటూ, మనం ఊహించుకుంటూ, మనం దాన్ని ధ్యానించుకుంటూ, నేను ఆ స్థలానికి చేరబోతున్నాను, నేను ఆ స్థలానికి చెందినవాణ్ణి, నేను ఆ ప్రదేశానికి వెళ్ళేవాణ్ణి కాబట్టి అని చెప్పి వాటినే మనం ధ్యానించుకుంటూ మన తలంపుల్లో, మన హృదయంలో, మన మనసులో వాటిని ధ్యానించుకుంటూ ఉన్నట్లయితే ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకంటే ఒకానొక రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన నమ్మినటువంటి మనమందరం కూడా, ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి మనమందరం కూడా ఆయనతో పాటు వెళ్ళి ఆ పరలోకంలో మనం ఉండబోతున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఇది నీకు ప్రయోజనకరమైంది. ఇది నాన్న ఎంతోమంది పనికిరాని వాటిని ధ్యానిస్తున్నారు, వ్యర్థమైన వాటిని ధ్యానిస్తున్నారు. కొంతమంది ధనవంతులైతే ఎల్లప్పుడూ కూడా ధనాన్ని గురించి ధ్యానిస్తున్నారు. కొంతమంది పాపాన్ని గురించి ధ్యానిస్తున్నారు. కొంతమంది తాగుడిని గురించి ధ్యానిస్తున్నారు. కొంతమంది అధికారాల గురించి ధ్యానిస్తున్నారు. కొంతమంది ఆస్తుల గురించి, ఆస్తులను ఏ రీతిగా సేకరించుకోవాలి, ఆస్తులను ఏ రీతిగా సమకూర్చుకోవాలి అనేదే వారి ధ్యానం. ఇంకా కొంతమంది తెలిసిన మోసగాళ్ళు ఎంతోమందిని మోసం చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎవరిని నేను మోసం చేయాలి. ఇంకా కొంతమంది ఎవరికి దొంగతనం చేసేటువంటి వాళ్ళు, ఏ రీతిగా నేను దొంగతనం చేయాలి అని ఇట్లాంటి వాటిని ధ్యానిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీకు ఇవి సరికావు. వీటిని నువ్వు చేయడానికి వీల్లేదు. నువ్వు ధ్యానించేది దేవుని ధర్మశాస్త్రాన్ని, నువ్వు ధ్యానించేది పైనున్న వాటిని ధ్యానించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ ధ్యానము
ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ పాటలతో, దేవుని గురించిన స్తుతి ఆరాధనతో, దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని ఘననామాన్ని మహింపరుస్తూ నీ స్తుతి ఆరాధన ఆ రీతిగా దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇలా మనం చూసుకుంటూ పోతే వేటిని మనం ధ్యానించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారం మనం చూసుకుందాం. కీర్తనలు 63 కీర్తన 4-5 వచనం చెప్తుంది, మనం ఎవరిని ధ్యానించాలి? దేవుణ్ణి ధ్యానించాలి. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుణ్ణి ధ్యానించాలని కీర్తనకారుడైనటువంటి 63 కీర్తన రాసినటువంటి కీర్తనకారుడు అంటాడు, దేవుణ్ణి మనం ధ్యానించాలి. హల్లెలూయా. ఈ దినాన ఎంతోమంది నిజంగా దేవుని వదిలిపెట్టి దేవుళ్ళుగా కానటువంటి వాటిని ధ్యానిస్తున్నారు. ధనము అదేమది దేవుడా? ధ్యానిస్తున్నారు, ధనాన్ని ధ్యానిస్తున్నారు. కొంతమంది ఎవరిని మోసం చేయాలి, ఎవరిని కిందకు పడదోసి నేను పైకి ఎదగాలి అని ధ్యానిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పనికిరానటువంటి వాటిని ధ్యానిస్తూ ఉన్నారు. కొంతమంది పాపాన్ని ధ్యానిస్తున్నారు, కొంతమంది అపవిత్రతను ధ్యానిస్తున్నారు, కొంతమంది చెడును ధ్యానిస్తున్నారు, ఇంకా కొంతమంది వ్యర్థమైనటువంటి వాటిని ధ్యానిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ, 63 కీర్తన 4-5 వచనాలు చదువుకుందాం. 63 కీర్తన 4-5 వచనాలు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కురవో మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గుర్చి గానము చేయుచున్నది. చూడండి, రాత్రి జాముల సమయంలో మరి దావీదు కీర్తనకారుడు, దావీదు రాజు, మహారాజు అయినటువంటి దావీదు రాజు పడకల మీద ఉండగా దేవుని ధ్యానిస్తున్నాడంట. ఆయన ధ్యానిస్తూ ఉంటే ఆయనకు కొవ్వు మెదడు దొరికినంత సంతోషం, తృప్తి, ఆనందము దొరుకుతూ ఉందంట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఇది నాన్న నువ్వు దేన్ని ధ్యానిస్తున్నావు? ఉదయం లేచి మొదలుకొని తిరిగి పడుకునేంత వరకు కూడా పనికిరాని వాటిని ధ్యానిస్తున్నావా? వ్యర్థమైన వాటిని ధ్యానిస్తున్నావా? నిన్ను పాపంలోకి లాగేసేటువంటి ఆలోచనలు చేస్తున్నావా? ఒకసారి నిన్ను నీవు పరిశీలించుకోవాలని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నా. యవనస్తుడా, యవన సహోదరి, యవన కుమారుడా, ఒకసారి ఆలోచించేసుకో. ప్రేమైనటువంటి సహోదరుడా, ఆలోచించేసుకో. దేన్ని ధ్యానిస్తున్నావు? దేవుని మాటలు ధ్యానించు, దేవుణ్ణి ధ్యానించు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. కాబట్టి కీర్తనకారుడు అంటాడు 4-4 వచనంలో, 4 కీర్తన 4 వచనంలో అంటాడు, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా ధ్యానం చేసుకుని ఊరకుండుడి అంటాడు. మనం పడకల మీద ఉండగా మన హృదయములలో ధ్యానం చేసుకుని ఊరకుండాలంట. కాబట్టి ఇలాంటి అనుభవం నీకున్నదా? ఇలాంటి అనుభవం ఉన్నదా? ఒకసారి ఆలోచించేసుకో. ఇలాంటి అనుభవం నీకు లేకపోయినట్లయితే, నీ హృదయంలో దేవుని గురించి ధ్యానం చేసుకోకుండా పనికిరాని వాటిని గురించి ధ్యానిస్తూ నువ్వు నిద్రపోయినట్లయితే, నీకు సరైనటువంటి నిద్ర పట్టదు. ప్రేమైన దేవుని బిడ్డ, నీ హృదయంలో దేవుని గురించి ధ్యానిస్తూ నువ్వు పడుకున్నట్లయితే ప్రశాంతకరమైనటువంటి నిద్ర నీకు వస్తుంది. నీ దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇంకా మనం దేన్ని ధ్యానించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి. కీర్తన గ్రంథము 119 కీర్తన 78 వచనం, 119 కీర్తన 78 వచనంలో వాక్యం రీతిగా సెలవిస్తుంది, నేను నీ ఉపదేశాలను ధ్యానించుచున్నాను. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు కీర్తనకారుడు, నీ ఉపదేశాలను నేను ధ్యానిస్తున్నాను. ఉపదేశము వెలుగు లాంటిది. ఉపదేశం, సామెతల గ్రంథకర్త అంటాడు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపదేశించేటువంటి వాళ్ళు ఉంటారు. మనకు పెద్దల ఉపదేశం ఉన్నది, తల్లిదండ్రుల యొక్క ఉపదేశం ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అదే రీతిగా మనకు ఉపదేశాలను ఇస్తున్నాడు. ఆ ఉపదేశాలను మనం ఏం చేయాలా? ధ్యానించాలి. ఆ ఉపదేశాన్ని మనం ధ్యానించినప్పుడే మన జీవితాలను మనం సరిగా నడుచుకున్నటువంటి వారంగా ఉంటాం. మన మార్గంలో మనం చక్కగా ప్రవర్తించేటువంటి వారంగా మనం ఉంటాం. మనము పక్కకు తొలగేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవుని ఉపదేశాలను మనము ధ్యానించాలని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఏటిని ధ్యానించాలంటే చూడండి, 119 కీర్తన 99 వచనంలో చెప్తాది. 119 కీర్తన 99 వచనంలో, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. కాబట్టి దేవుని శాసనాలను మనం ధ్యానిస్తే గొప్ప జ్ఞానం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీవు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ ధ్యానం వేటి మీద ఉన్నది? పనికిరాని వ్యర్థమైనటువంటి వాటి మీద ఉన్నదా? పాపం మీద ఉన్నదా? దుష్టత్వం మీద ఉందా? లోకం మీద ఉన్నదా? ఆస్తుల మీద ఉన్నదా? ధనం మీద ఉన్నదా? లేకపోతే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా,
దేవునికి అయిష్టకరమైన కార్యాల మీద ఉన్నట్లయితే ఇప్పుడే వాటి నుంచి తొలగించుకుని నువ్వు దేన్ని ధ్యానించాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, దేవుణ్ణి ధ్యానించాలి. ఎల్లప్పుడూ కూడా పైనున్న వాటి మీద నీ ధ్యానం ఉండాలి. అదే రీతిగా ప్రేమన దేవుని బిడ్డ కీర్తనలతో సంగీతములతో నీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నువ్వు ముందుకు సాగాలి. అదే రీతిగా ఆయన ఉపదేశాలను ఆయన శాసనాలను ధ్యానించు. అప్పుడే దేవుడికి నీ ధ్యానం ఆయనకు ఇంపుగా ఉంటుంది. మన ధ్యానం అంటే దేవునికి ఇంపుగా ఉంటుంది. మనం ఏదైతే ధ్యానిస్తూ ఉంటామో అదే మనం చేస్తాం. కాబట్టి పాపాన్ని ధ్యానిస్తే తిరిగి పాపమే చేస్తాం. దేవుని ధ్యానిస్తూ ఉంటే దేవుని మార్గంలో మనం సాగుతుంటాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఉన్న స్థలంలోనే మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు దేవుని మాటలు విన్న మిమ్మల్ని గౌరవిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విన్న ప్రియబిడ్డలందరినీ దీవించు, బలపరచు, వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. ఇంతవరకు ఓపికతో విన్నటువంటి మిమ్మల్ని అందరిని కూడా మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నా పేరు పాస్టర్ సి శాంతరాజు. మరి తాడిపత్రి ప్రాంతము గన్నవరపల్ల కాలనీలో ఉంటాం. మరి మీ ప్రార్థన మనవుల కొరకై మీరు ప్రార్థన చేయొచ్చు. మా సెల్ నెంబర్ 9989224715. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికి వందనాలు, ఆమెన్.